విజయవాడలో పరిస్థితి చూస్తూ ఉంటే ఒక మహిళ 38 గంటలు లావణ్య అనే అమ్మాయి మతిస్థిమితం లేదు అంటే ఒక దాంట్లో పని చేసేటువంటి ఒక ఉద్యోగి అతంతో పాటు ఇరువురు స్నేహితులు కలిపి గంటల తరబడి అమ్మాయిని శారీరకంగా మానసికంగా హింసిస్తే మరి ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఎవరు ఉన్నారో లేదా డాక్టర్లు ఉన్నారో లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర ఉద్యోగస్తులు కానీ మరి దీని మీద ఎందుకు స్పందించలేదు ప్రజల్లో ఉవ్వెత్తిన ఒక దురాగతం ఒక దాష్టికం జరిగినప్పుడు అత్యాచారం జరిగినప్పుడు ఆగ్రావేశాలు పెళ్ళుకున్నప్పుడు ప్రభుత్వ పరంగా నేనేదో ఆ నిధులు పట్టుకున్నాను ఆ తర్వాత ఆ కేసు కోర్టుకి అప్పచెప్పాము అనేటువంటి రాచమర్యాలతో నిందితుల్ని అప్పగించేటువంటి ఘనకార్యం కాదు ప్రజలు కోరుకున్నది ముఖ్య ఈ ప్రభుత్వానికి మనవి చేస్తున్నా కఠినంగా శిక్షించాలి ఎవరో ఒకరు ఒక టీచరు లేదా ఒక ఇతర ఉద్యోగి ఏదైనా ట్రాఫిక్లోనో ఇతరత్రలోనో కొంత అతిక్రమిస్తే ఫైన్లు వేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇతరత్ర ఇబ్బంది పెడతా ఉన్నారు కొంతమంది మీద థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగిస్తూ ఉన్నారు ఆశ్రిత కథలకు దీనికి పోతే ఈ ప్రైవేటు స్టేషన్లో ప్రైవేట్ పంచాయతీలు కూడా జరుగుతున్నాయి అనేక పోలీస్ స్టేషన్లో మరి దీనికి దేనికి సంకేతం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇష్టానుసారం తమకు కావాల్సిన పోలీస్ అధికారులని అక్కడ వేసుకోవడం మంచి పోస్టింగ్లు ఇప్పిస్తే మేమేం చేస్తే అది వినాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మాకు మంచి పోస్టింగ్ ఇవ్వండి అనేటువంటి భావనతో నిజాయితీ అధికారులను పక్కన పెట్టి పరిపాలన కొనసాగిస్తే ఇలాంటివి అనునిత్యం పునరావృతం అవుతూ ఉంటుంది. విజయవాడలో జరిగినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి సంఘటనకి ప్రజాస్వామ్యం వాదులు ఎవరైనా ఉంటే లేదా ప్రజా సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ అందరూ కూడా దీన్ని ఖండించాలా. ఈ యొక్క దుస్సంఘటన పైన ప్రజాస్వామ్య వాదులు అందరూ కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందంటే నిజంగా ఇది బాధాకరమైన విషయం. ఇలాంటి అనంతపురంలో కూడా మొన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక మిస్ కేసు అని చెప్పి ఒక అమ్మాయి ముస్లిం లేడీది పెడితే ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవడానికి మళ్ళీ తిరిగి పోలీసులు చితకబోదారనేటువంటి ఒక స్టేట్మెంట్ వచ్చింది. మళ్ళీ ముద్దాయిని పట్టుకొని అప్పచెప్పామని అంటే పోలీసులు అంటే లెక్క లేకుండా భయం లేకుండా జరిగేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కేవలం పోలీసుల్ని ప్రతిపక్ష నేతల్ని ఉక్కుపాదంతో నానా రకాలుగా హింసించడానికి ప్రతిపక్షాల గొంతులు ఉక్కుపాదంతో నొక్కడానికి పోలీస్ వ్యవస్థను వినియోగిస్తున్నారు. ఏ పొలిటికల్ పార్టీ ఎక్కడ మీటింగ్లు పెడుతున్నా ఏ పొలిటికల్ పార్టీకి ఎంతమంది హాజరవుతున్నారు, నిఘా కెమెరాలు పెట్టడం లేదా రాబోయే ఎన్నికల్లో వీళ్ళ వ్యవహారాలు ఏంటి, ఎవరిని లోపల పెట్టాలని ఒక భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీల ఉనికిని దెబ్బతీయడానికి పోలీస్ వ్యవస్థని ఉపయోగిస్తున్నాడే తప్ప ఇలాంటి నీకు ఇచ్చినటువంటి బాధ్యతను విస్మరించి పోలీసులు పనిన పోలీసులు చేయనివ్వకుండా చేసేటువంటి ఈ దాష్టికాలు ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటే నిజంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలకు కూడా విఘాటం కలిగేటువంటి రీతిలో ఈ విఘాతం కలిగినప్పుడు పోలీస్ స్టేషన్పై ఎఫ్ఐఆర్ కూడా కంప్లైంట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేటువంటి ఫిర్యాదు చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదేమో అనేటువంటి భయం ఉంది. మరి దీనికి ప్రజాస్వామ్యవాదులంతా కూడా దీన్ని నిరసించండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నియంతృత్వ నిరంకుశ పాలకునికి చరమకితం పడాల్సిన అవసరం కూడా ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ముక్త కంఠంతో ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, స్త్రీల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తి, స్త్రీల పట్ల అభిమానం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో ఇలాంటి దుస్సంఘటనలు జరిగినప్పుడల్లా కూడా మనం స్పందించాలా, అదేవిధంగా ప్రతిఘటించాలా, ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వాల మీద పోరాటం కూడా సలపాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను.